మీరు కూడా కన్నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను నోటిఫికేషన్ ఎప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. తర్వాత వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఏంటంటే టాపిక్ పరమాణు నిర్మాణం, అటామిక్ స్ట్రక్చర్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ పరమాణు నిర్మాణం. ఈ చాప్టర్లో ప్రశ్నలు ఎలా వస్తాయి, ఈ చాప్టర్లో ఉండే లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, ఈ చాప్టర్ని మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ఎండ్ చేయాలి చూద్దాం మనం. మొట్టమొదటి ఏంటంటే పరమాణు నిర్మాణం అంటే ఏంటి, అసలు పరమాణు అంటే ఏంటి తెలియాలి మనకు ఫస్ట్. ఆల్రెడీ చెప్పుకున్నాం పరమాణు అంటే ఏమిటో, ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ, పదార్థం అంటే ఏం చెప్పుకున్నాం మనం, పదార్థం అంటే ఏం చెప్పాం మనం, కొంత స్థలాన్ని ఆక్రమించాలి, బరువును కలిగి ఉండాలి, దాన్ని పదార్థం అంటాం. ఈ పదార్థంలో చిన్న చిన్న కణాలు ఉంటాయి, వాటిని మనం కంటితో చూడలేం. పదార్థంలోని కంటితో చూడలేని చిన్న చిన్న కణాలను ఏమంటారంటే అణువులు అంటారు. ఈ అణువుల్లో కూడా ఇంకా సూక్ష్మమైన కణాలు ఉంటాయి, వాటిని ఏమంటారు పరమాణువులు అంటారు. ఓకేనండి, ఇప్పుడు ఏమర్థమవుతుంది, పదార్థంలో ఏముంటాయి అణువులు ఉంటాయి, ఈ అణువులు ఏముంటాయి పరమాణువులు ఉంటాయి. అయితే ఈ పరమాణువులో కూడా మరికొన్ని కణాలు ఉంటాయి, ఓకేనా. ఓకేనా, ఏముంటాయి పరమాణువులో ఉండే కణాలు, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఇలాగా ఈ పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ల మరియు ప్రోటాన్, న్యూట్రాన్ల కణాల నిర్మాణాన్ని ఏమంటామంటే పరమాణు నిర్మాణం అంటాం. పరమాణువులో ఉండే కణాల నిర్మాణాన్ని ఏమంటాం మనం, పరమాణు నిర్మాణం అంటాం. ఓకేనండి, ఇప్పుడు ఏమంటాం మనం ఇక్కడ ఒకసారి పదార్థం అంటే చెప్పుకుంటాం మనం. పదార్థములు ఏమంటాయి పదార్థములు ఏముంటాయండి, అణువులు ఉంటాయి. ఈ అణువులు ఏముంటాయండి, పరమాణువులు ఉంటాయి. ఈ పరమాణువులు ఏముంటాయి, చాలా ఉంటాయి కణాలు, అందులో ఉండే ముఖ్యమైన మూల కణాలు మూడు ఉంటాయి. ఏంటండి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఓకే అండి, ఈ పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఈ కణాల అమరికను ఏమంటామను, ఈ కణాల నిర్మాణం ఏమంటామను, పరమాణు నిర్మాణం అంటాం. ఓకేనండి, అసలు పరమాణు నిర్మాణం అంటే ఏంటి, పరమాణువులో ఉండే ఈ కణాల నిర్మాణం, పరమాణువులో ఉండే కణాలు ఏ విధంగా నిర్మితమయ్యాయి, పరమాణువులో ఉండే కణాలు ఏ విధంగా నిర్మితమయ్యాయి తెలిపేదే పరమాణు నిర్మాణం. ఓకేనండి, అయితే ఈ పరమాణు నిర్మాణం సంబంధించి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అవి చూద్దాం మనం. ఫస్ట్ వన్ ఏంటంటే డాల్టన్. ఫస్ట్ ఎవరండి, డాల్టన్. డాల్టన్ సిద్ధాంతం, డాల్టన్ పరమాణు నమూనా. ఇది ఫస్ట్ ఉంటుందండి. ఈయన ఏమంటాడంటే, డాల్టన్ ఏమంటాడంటే, పదార్థం అనేది చిన్న చిన్న కణాలతో ఉంటుంది, ఆ చిన్న చిన్న కణాలనే పరమాణులు అంటాడు. ఈ పరమాణులను మనం విభజింపలేమని చెప్పాడు. అంటే విభజింపలేనటువంటి కణమే పరమాణు అని చెప్పాడు ఈయన. ఎవరండి, డాల్టన్. ఓకే, ఇది డాల్టన్ పరమాణు సిద్ధాంతం. తర్వాత ఏంటంటే, అంటే ఈయన ఏమన్నారు, పదార్థంలో ఉండే సూక్ష్మమైన కణాన్ని ఏమన్నాడు పరమాణు అన్నాడు, ఈ పరమాణుని
విభజింపలేమన్నాడు. ఈ పరమాణువుని ఇంకా సూక్ష్మమైన కణాలుగా విడగొట్టలేమని చెప్పారు ఈయన. ఎవరండి? డాల్టన్. ఆ తర్వాత తర్వాత వచ్చింది తప్పని చెప్పిన తర్వాత థామ్సన్ నమూనా. తర్వాత రదర్ఫర్డ్ పరమాణు నమూనా. తర్వాత బోర్ పరమాణు నమూనా. సోమర్ఫీల్డ్ నమూనా. తర్వాత క్వాంటమ్ సంఖ్యలు. తర్వాత ఎలక్ట్రాన్ విన్యాసం. తర్వాత పౌలి, ఆపౌ. హూ నియమాలు. ఓకేనండి, ఇవి ఇందులో ఉండే మెయిన్ అవుట్కమ్స్ అండి. డాల్టన్ పరమాణు సిద్ధాంతము, థామ్సన్ పరమాణు నమూనా, నెక్స్ట్ ఏంటండి రదర్ఫర్డ్ నమూనా, తర్వాత బోర్ నమూనా, తర్వాత క్వాంటమ్ సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసము, పౌలి ఆబో ఉంటుంది నియమాలు. మరి బిట్ ఎలా వస్తుందో చూద్దాం మనం. ఓకేనండి, డాల్టన్ పరమాణు నమూనా ఆల్రెడీ ఐడియా ఉంది, డాల్టన్ పరమాణు సిద్ధాంతము. థామ్సన్ నమూనా చూద్దాం మనం. థామ్సన్ ఏమి చెప్పాడంటే పరమాణుని వాటర్ మిలన్తో పోల్చాడు. పరమాణుని వాటర్ మిలన్తో పోల్చి ఈ వాటర్ మిలన్లో ఉండే గింజలు అనేవి ఎలక్ట్రాన్లు గాను, ఆ వాటర్ మిలన్ యొక్క గుజ్జు అనేది ఓకేనండి అదేంటి ప్రోటాన్స్తో పోల్చాడు. ఈ విధంగా గింజలు గుజ్జు అంటే ఇక్కడ ఈ వాటర్ మిలన్లో ఉండే గుజ్జు అనేది ప్రోటాన్లతోను అలా గింజలు అనేవి ఎలక్ట్రాన్లతో పోల్చి చెప్పాడు. ఓకేనండి, తర్వాత ఏంటి, తర్వాత నెక్స్ట్ ఏంటి నమూనా, రదర్ఫర్డ్ నమూనా. ఈయన ఏంటంటే రదర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త, చూడండి ఈయన ఏంటంటే న్యూక్లియర్ ఫిజిక్స్ పితా అంటాం మనం, రదర్ఫర్డ్ మనం. ఈ రదర్ఫర్డ్ నమూనా ఏంటంటే ఆయన ఒక ప్రయోగం చేసుకున్నాడు. ఆ ప్రయోగం ఏంటంటే రదర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగము. ఈ ప్రయోగంలో వచ్చిన ఫలితాలను బట్టి రదర్ఫర్డ్ పరమాణు నమూనా కోసం కొన్ని ముఖ్య అంశాలు చెప్పడం జరిగింది. ఆయన ఏమంటాడంటే పరమాణువులన్నీ కూడా గోళాకారంగా ఉంటాయి అంటాడు. పరమాణువులో చాలా భాగం ఖాళీ అంటాడు. పరమాణు యొక్క మధ్య భాగంలో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి, ఆ భాగాన్ని న్యూక్లియస్ అంటాడు. ఎలక్ట్రాన్స్ అనేవి కేంద్రకం చుట్టూ సూర్యుని చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో ఆ విధంగా తిరుగుతుంటాయని చెప్పాడు ఆయన. ఓకేనా, అంటే కేంద్రకం గురించి చెప్పింది కూడా ఆయనే. అంటే కేంద్రకంలో ఉండే ప్రోటాన్ సంఖ్య పరమాణు సంఖ్య అంటారు. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ అని అడుగుతున్నాడండి. ఇప్పుడు సోడియం ఉందండి, సోడియం దాని పరమాణు సంఖ్య 11 అంటాం, దాని ద్రవ్య సంఖ్య 23 అంటాం. ఓకే అండి, అంటే అర్థం ఏంటండి, సోడియం యొక్క పరమాణు సంఖ్య 11 అంటాం, దాని ద్రవ్య సంఖ్య 23 అంటాం. ఇక్కడ పరమాణు సంఖ్య జెడ్ అంటాం మనం, ద్రవ్య సంఖ్యని ఏ అంటాం, ద్రవ్యరాశి సంఖ్య అంటాం మనం. మరి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందండి, సోడియం పరమాణు సంఖ్య 11 అంటే అర్థం ఏంటంటే సోడియం అనే పరమాణువులో 11 ప్రోటాన్స్ ఉన్నాయి. ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయండి, ఎన్ని ఉన్న ప్రోటాన్స్, 11 ప్రోటాన్స్ ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి అందులో, 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయండి, చూడండి
ద్రవ్య సంఖ్య అంటే అర్థం ఏంటంటే ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్య ఎంత? 23. ఎన్నున్నాయి ప్రోటాన్లు? 11 ఉన్నాయి. రిమైనింగ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిపి 23. ఇందులో ప్రోటాన్లు ఉన్నాయి 11 ఉన్నాయి. మరి రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? ఇంకా 12 ఉంటాయి. అంటే ఏం చేయాలి ఇక్కడ? సింపుల్గా న్యూట్రాన్ సంఖ్య కావాలంటే ఏం చేయాలి? ద్రవ్య సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య, అంటే 23 - 11. చాలా ఇంపార్టెంట్. ఒక పరమాణులో లేదా సోడియం అనే పరమాణులో న్యూట్రాన్ సంఖ్య ఎంత? సోడియం అనే పరమాణులో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? సోడియం అనే పరమాణులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇలా బిట్టు అడుగుతుంటాడు. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ అండి. పరమాణు సంఖ్య, ద్రవ్య సంఖ్య, లేదంటే ఈ మూలకణాలు ఉంటాయి కదా, ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ ధర్మాలు చూడండి. ఎలక్ట్రాన్ దాని సింబల్ ఈ మైనస్ అంట, ప్రోటాన్ పీ ప్లస్ అంట, మనం న్యూట్రాన్. దీన్ని ఎవరు కొనుక్కున్నారు? దీన్ని ఎలక్ట్రాన్ని జేజే థామ్సన్, జేజే థామ్సన్ కొనుక్కున్నారు. దీన్ని ఎవరు కొనుక్కు? గోల్డ్స్టీన్, గోల్డ్స్టీన్ అంటారు. దీన్ని ఎవరండి? చాద్విక్. ఓకేనా? అయితే దీనికి ఛార్జ్ ఎంత ఉంటుందండి? ఎలక్ట్రాన్ది 1.608 × 19 కూలంబ్స్ మైనస్ అండి. ఇక్కడ చూడండి, ప్లస్ 1.608 × 10⁻¹⁹ కూలంబ్స్ 0 అంటాం అన్నదండి. న్యూట్రానిక్ ఛార్జ్ అంత 0 అంటాం. మరి ఎలక్ట్రానిక్ ద్రవ్యరాశి ఎంత అంటే 9.1 × 10⁻²⁸ గ్రామ్స్ అంటాం. అలా ప్రోటాన్ ద్రవ్యరాశి అంటే 1.672 × 10⁻²⁴ అంటాం మనం. అలానే న్యూట్రాన్ ద్రవ్యరాశి అంటే ఏమంటాం అంటే 1.675 × 10⁻²⁴ గ్రామ్స్ అంటాం. ఈ విధంగా చెప్తా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వీటే. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత, లేదా ప్రోటాన్ యొక్క ఛార్జ్ ఎంత, న్యూట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత, ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత, ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత, న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత, చాలా ఇంపార్టెంట్. అలానే ఒక పరమాణులో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఏంటంటే బోర్ నమూనా. ఓకేనా? మరి బోర్ నమూనా అంటే ఆయన ఏమంటాడు? బోర్ అని ఏమంటారు ఆయన? ఎలక్ట్రాన్స్ అనేవి కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? అయితే ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ బిట్స్ వస్తుంటాయండి. ఎలక్ట్రాన్స్ అనేవి కేంద్రకం చుట్టూ ఈ వృత్తాకార మార్గాలు తిరుగుతూ ఉంటాయి. ఈ వృత్తాకార మార్గాలను ఏమంటారంటే కక్ష్యలు అంటారు. ఏమంటారండి? కక్ష్యలు అంటారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ ఆర్బిట్లో 8 ఉంటాయి, థర్డ్ ఆర్బిట్లో 18 ఉంటాయి, ఫోర్త్ ఆర్బిట్లో 32 ఉంటాయి. ఇది బిట్ అండి. వాడు ఏమంటారంటే బోర్ పరమాణులు లేదా పరమాణులో 2వ ఆర్బిట్ ఎందు ఉండే ఎలక్ట్రాన్స్ అన్ని, 2వ ఆర్బిట్ ఎందు ఉండే గరిష్ట ఎలక్ట్రాన్స్ అన్ని, లేదా 3వ ఆర్బిట్ ఎందు ఉండే గరిష్ట ఎలక్ట్రాన్స్ అన్ని, 4వ ఆర్బిట్ ఎందు ఉండే గరిష్ట ఎలక్ట్రాన్స్ సంఖ్య అన్ని. ఈ ప్రశ్న అనేది చాలా ఎగ్జామ్స్లో ఆడడం జరిగింది. జనరల్గా ఒక శక్తి స్థాయిలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య ఫార్ములా ఏంటంటే 2n² ఫార్ములా ఏంటంటే 2n² ఒక శక్తి స్థాయిలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య ఫార్ములా ఏంటి? 2n². ఇప్పుడు n నుంచి ఒకటి వేసాను అనుకోండి, ఏమో చెప్పండి. ఫస్ట్ ఆర్బిట్లో ఎన్నుంటే ఎలక్ట్రాన్లు? 2 × 1² 1² అంటే 1 × 2 అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఉంటే గరిష్ట ఎలక్ట్రాన్లు 2 ఉంటాయి. మరి సెకండ్ ఆర్బిట్లో ఉంటే ఎలక్ట్రాన్ చూడండి, సెకండ్ ఆర్బిట్లో 2 × 2² ఎన్ని ఉన్నాయండి? 8 ఉన్నాయి. చూడండి, 2² అంటే 4 × 2 = 8. అలానే థర్డ్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు? n = 3 అంటే 2n² 2 × 3² ఎంత అవుతుంది?
3 square 9 9 2 18. అలాగే ఒక ఆర్బిట్లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్లు మనం 2n² అనే ఫార్ములా సహాయంతో చెప్పవచ్చు. ఓకేనా? ఇది ఈ బిట్ ఏరియా నుంచి బిట్ అనేది ఎక్కువగా ఆడడం జరుగుతుంది. 4th ఆర్బిట్లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్లన్నీ 2 × 4² 2 × 4² 4² అంటే 16 16 2 సార్ 32. ఈ విధంగా మనకి ఎక్కువగా బిట్లు వస్తున్నాయి బోర్ పరమాణు నమూన మీద. తర్వాత అంటే క్వాంటమ్ సంఖ్యలు. ఆ తర్వాత ఏంటండి ఎలక్ట్రాన్ విన్యాసము, చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రాన్ విన్యాసం అనేది. దీని ఆధారం చెప్తాం ఎలక్ట్రాన్ విన్యాసం అనేది. ఉదాహరణకి సోడియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి? సోడియంలు ఎన్ని ఉన్నాయి? సోడియం అటామిక్ నెంబర్ ఎంత? 11. ఎంత అండి? 11. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 11 ఎలక్ట్రాన్స్లో 1st ఆర్బిట్ ఎన్ని ఉంటే ఎలక్ట్రాన్ చెప్పండి. 1st ఆర్బిట్ని కే అంటాం, 2nd ఆర్బిట్ని ఎల్ అంటాం, 3rd ఆర్బిట్ని ఎం అంటాం, 4th ఆర్బిట్ని ఎన్ అంటాం. 1st ఆర్బిట్లో మ్యాక్సిమం చేరుత ఎలక్ట్రాన్లు 2 చేరుతాయి. అయితే ఎన్ని ఉన్నాయి? మొత్తంగా 11 ఉన్నాయి ఎలక్ట్రాన్లు. 11 ఎలక్ట్రాన్లలో 1st ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్ గెలిపాయి. ఫస్ట్ ఆర్బిట్లోకి 2 ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్ళాయి. ఇంకెన్ని మిగిలిపోయి? ఇంకా ఎన్ని ఉన్నాయండి? 9 ఉన్నాయి. మరి 2nd ఆర్బిట్లో మ్యాక్సిమం ఎన్ని చేరుతాయి చెప్పుకున్నాం? 8. 3rd ఆర్బిట్లో 1 2 8 1 అంటాం. 11 అంటే అర్థం ఏంటి? 11 అంటే 2 8 1. దీని అటామిక్ నెంబర్ 11 అంటే సోడియం యొక్క పరమాణు సంఖ్య 11 అంటే ఏమంటాం? 2 8 1 అంటాం. 2 8 1. వెరీ ఈ ఏరియా నుంచి బిట్టిస్తున్నాడు. ఓకేనా? సోడియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి? 2 8 1 రాయాలి. లేకపోతే కార్బన్ విన్యాసం ఏంటి? 6 కదా, 2 4 అంతే, 2 4. అలానే సల్ఫర్ యొక్క విన్యాసం ఏంటి? సల్ఫర్ 16 పరమాణు సంఖ్య. ఎంత అండి? 16 కదండి. 16 అంటే ఏంటి చెప్పండి? అలాగా 2 8 అయిపోయి. తర్వాత చెప్పండి, 16 కదా, 10 అయిపోయి. రిమైనింగ్ ఏముంటాయి? 6 2 8 6. అలానే ఆర్గాన్ చెప్పండి. ఆర్గాన్ 18 కదా, ఆర్గాన్ 2 8 8. ఇలా చెప్తాం మనం. ఓకేనా? దీని ఏమంటాం మనం? కర్పర విన్యాసం అంటాం మనం. ఏమంటాం మనం? ఇలా అడుగుతుంటాడు వాడు. లేదంటే నైట్రోజన్ విన్యాసం, నైట్రోజన్ అంటే 7 2 5. లేదంటే సిలికాన్ SI 14 2 8 4. ఫాస్ఫరస్ 2 8 5. ఈ విధంగా ఒక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఈ విధంగా రాయమంటాడు, రాయాలి. ఇది కాకుండా మరొకటి ఉంది ఇంకా, ఏంటంటే క్వాంటమ్ సంఖ్యల ఆధారంగా చెప్తాం మనం. ఎలా అంటే మనం ఇదే సోడియం ఏమంటామంటే వన్ ఎస్ చేస్తే ఎలక్ట్రాన్లు, తర్వాత 2s ఇలా చేరుతాను, తర్వాత 2p 3s 3p. మాయిలర్ డయాగ్రామ్ మనకు ఉంటుంది ఆల్రెడీ, ఆ విధంగా మనం వేస్తూ ఉంటాం. 1s లో 1 ఆర్బిటల్, 2s లో 1 ఆర్బిటల్, 2p లో 3 ఆర్బిటల్. ఈ విధంగా 3s 1s2 2 పడతాయి, 1s2 అంటాం. దీన్ని ఎలా అంటే 2s2 అంటాం. ప్రతి ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్కి అవకాశం ఉంటుంది. ముందు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరుతుంటుంది, తర్వాత 3s1. సోడియం ఇదేంటండి ఎలక్ట్రాన్ విన్యాసం. ఇది కూడా మనం నేర్చుకోవాలి. మనం మాయిలర్ డయాగ్రామ్ పరంగా మనం దీన్ని పిలిచేస్తూ ఉంటాం మనం. ఓకేనండి? అది తర్వాత ఈ ఎలక్ట్రాన్ విన్యాస రాయడంలో కొన్ని నియమాలు ఉంటాయి. పౌలి నియమం అని, ఆబో నియము, హూన్ నియము, ఇవి కూడా మనం నేర్చుకోవాలి ఈ చాప్టర్లో. తర్వాత ఇదే చాప్టర్లో ఐసోటోప్స్ అంటే ఏంటి, ఐసోబార్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి. లేకపోతే ఐసోటోప్ల యొక్క ఉపయోగం కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఈ చాప్టర్లో ఉండే మెయిన్ లెర్నింగ్ అవుట్కమ్స్ అండి పరమాణు నిర్మాణం. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.